గతంలో ఒకసారి మనకి రంజాన్ అండ్ వినాయక చవితి ఒకే రోజు వచ్చాయి. హైదరాబాద్లో కూడా సమరస్యంగానే చేసుకున్నారు, సరిగ్గానే చేసుకున్నారు. అఫ్ కోర్స్ చాలా కాలం తర్వాత, నాకు తెలిసి ఒక 5-6 ఏళ్ళ తర్వాత అనుకుంటే, ఇప్పుడు మళ్ళీ సేమ్ వినాయక చవితి రోజే మిలాదున్నబీ పండుగ వస్తుంది. మరి ఆ టైంలో శాంతి భద్రతలకు ఏమైనా లోటు ఉంటుందా, ఏం జరుగుద్ది అంటే చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు అన్నమాట. శాంతి కమిటీలు, పీస్ కమిటీలు పెడుతున్నారు, దీంతో జనాలు భయపడుతున్నారు ఏం జరుగుతుందో అని చెప్పేసి. దీని గురించి పూర్తిగా మాట్లాడుకుందాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ రవణ్ కుమార్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. ఇప్పుడు వీళ్ళు జనరల్గా పోలీసులు ఏం చేశారంటే, ఊరికే ప్రతిసారి చేసేలాగే 300 మందిని పెట్టి శాంతి కమిటీ అని మీటింగ్ పెట్టారు. అక్కడికి వెళ్ళి చూసిన వాళ్ళు ఏదో జరుగుతుందంటే ఏదో జరుగుతుందంట అని చెప్పి జనాలకి ప్రొజెక్ట్ చేశారు. అంటే ఈసారి మేము వినాయక చవితి చేసుకోలేమో, అమ్మో ఏమో అయిపోతుందేమో అన్నట్టు. మళ్ళీ ఇంక ఎలక్షన్ ముందు కదా, ఇంకేమన్నా అవుతుందేమో. అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఈ భయం? యా, మీరున్నట్టు దురదృష్టవశాత్తు ఈ మత మనోభావాలు అనేవి రాజకీయ నాయకుల స్వార్థం మధ్యలో నగిలిపోయి సామాన్యుడు బలవుతూ మత కలహాలు క్రియేట్ అవుతున్నాయి. మత కలహాలు ఏర్పడలేదు, యాదృచ్ఛికంగా ఎప్పుడు కూడా ఏర్పడలేదు, క్రియేట్ చేయబడ్డాయి. దురదృష్టవశాత్తు ఇప్పుడే కాదు, మనకు స్వాతంత్రం వస్తున్న కానించి కూడా, స్వాతంత్రం వచ్చిన రోజుల్లో కూడా ఆ విధంగానే ఉంది. అది రాజకీయ నేపథ్యం. నిజంగా కూడా ఒకనాడు రాజుల కాలంలో రాజులు దాడి చేసినప్పుడు ఒక వర్గము, ఒక మతం, ఒక మనం చెప్పుకోదలుచుకుంటే హిందూ మతంలో కూడా వర్గాలు ఉన్నాయి. అప్పుడు వైష్ణవ మతం, స్నేహ మతం, ఇవి రకరకాలు ఉన్నాయి. ఈ ప్రభావం రాజు ఏదైతే మతాన్ని స్వీకరిస్తాడో పరిపాలకుడు, వాళ్ళ మతాచారాలు లేదా మత విధానాలను ప్రభావితం చేస్తూ ఉంటాయి. అదంతా కూడా సామరస్యంగాను అది ఆ కాలానుగుణంగా ఉండి వెళ్ళిపోయింది. ఈ తర్వాత పరమతమైనటువంటి, పరమతం అంటే మన దేశం నుంచి కాకుండా ఇతర దేశం నుంచి వచ్చినటువంటి మతం, ముస్లిం మతం, ఇస్లామిక్ మతం. సో అక్కడ కూడా వాళ్ళు రాజులు దాడి చేసినప్పుడు స్థానికమైనటువంటి దేవాలయాలలో, స్థానికమైనటువంటి సంస్థానాలలో, స్థానికమైనటువంటి రాజులు వాళ్ళు ఎవరైతే వీళ్ళ గెలుపును ప్రశ్నించారో, వీళ్ళ అధికారాన్ని ప్రశ్నిస్తున్న వాళ్ళ మీద మాత్రమే దాడులు చేస్తూ అక్కడ స్థానిక నిధులు ఉన్నటువంటి కర్మ, అది గాసారాలు ఉన్నటువంటి అంటే నిధులు కానీ, ఒడ్లు కానీ, ఇట్లా ఆ రోజులు పంట పొలాల దగ్గర నుంచి దాచేటువంటి అవకాశం ఉండడం, డబ్బున దగ్గర మాత్రం దాడులు చేసేవారు. అలా దేవాలయాలు నగదు ఉంటుంది, నిధులు ఉంటాయి కాబట్టి దేవాలయం మీద దాడి చేస్తూ సెంటిమెంట్ కూడా ఉంటుంది, దాడులు చేసేవారు. అది కూడా ఒకవేళ ముస్లిం రాజులు మొత్తం కూడా దేశం మీద దాడి చేస్తే ఈరోజుకు ఒక్క హిందూ దేవాలయం కూడా ఉండకపోయేది. అంటే హిందూ దేవాలయం కాదు, నా ఉద్దేశంలో ఒక రాజు, ఒక మతస్థుడు తలుచుకుంటే రాజు బలవంతుడైతే ఇతర దేవాలయం మీద, ఇతర మీద చే, అది ఆనాటి రాజకీయ పరిస్థితులు. కానీ ఈరోజు ప్రజాస్వామ్యంలో కూడా దురదృష్టవశాత్తు ఒక మతాన్ని ఇంకొక మతాన్ని కించపరచడం, మనోభావాలను దెబ్బతీయడం తరచూ అన్ని మతాల్లో జరుగుతుంది మధ్యకాలంలో. ముఖ్యంగా రెచ్చగొట్టే విధానాలు, మత విధానాలు ఒకవైపు ఉంటే ఇది రాజకీయ ప్రయోజనాల కోసం ఈ మతాలను రెచ్చగొట్టే విధానంగా తీరా ఎన్నికల ముందు వన్ సైడ్ చేయడానికి లేదా తనకు అనుకూలమైన వ్యక్తిని అధికారం తేవడానికి లేదా అధికారంలో ఆల్రెడీ ఉన్న వాళ్ళని అధికారం దింపడానికి ఈ రాష్ట్రంలో మత కలహాలు అనేది అస్త్రంగా ఉపయోగించి గతంలో పాలకులను మార్చిన చరిత్ర ఉంది. ఆ పథకాలు ఏర్పడ్డాయి. కానీ ఆధునిక ఈ యుగంలో, ఈ డిజిటల్ యుగంలో అందరూ కూడా ఎడ్యుకేట్ అయ్యారు, ప్లస్ అలాంటి ఉన్న రాజకీయ పరిస్థితులు వేరు. ఈ మధ్యకాలంలో గత స్పష్టంగా చెప్పాలంటే ఈ కొత్త ప్రభుత్వం తెలంగాణ ఏర్పడిన తర్వాత 9 ఏళ్ళ తర్వాత హైదరాబాద్ ఎలాంటి మతకాలు జరగలేదు. అక్కడ ఇక్కడ టెర్రరిస్ట్ యాక్టివిటీ జరిగి మూలాలు ఉన్న దొరికినమాట వాస్తవం. అదంతకుండా ఇండివిజువాలిటీగా చూసుకుంటూ వాళ్ళని భారత చట్టాలు ఏం చేయాలో చేస్తుంది. ఇంతవరకు ఒక కోణం అయితే ఈ వినాయక చవితి రోజే ఎందుకు ఈ అల్లర్లకు అవకాశాలు ఉన్నాయంటే, ఇక్కడ ప్రతిరోజు జరగవ ఆ రోజు ఎందుకు ఉంటున్నాయంటే, ఇక్కడ ఏంటంటే వినాయక చవితి నిమజ్జనము, వేడుకలు, 9 రాత్రులు వైభవంగా వాడవాడలో చేసుకుంటారు. ఈ సందర్భంలో సున్నితాంశాలు, సున్నిత ప్రదేశాల్లో ఏమిటవుతుందంటే సెన్సిటివ్, ఇక్కడ కొంచెం ఏదన్నా మనోభావం బ్యాలెన్సింగ్ తప్పిన, వీళ్ళు రెచ్చగొట్టే పద్ధతులు వీళ్ళు చేసిన, వాళ్ళు రెచ్చగొట్టే పద్ధతులు చేసిన, గల్లీ గల్లీలో వినాయకుడు విగ్రహాలు ఉంటాయి, వీళ్ళు పాటలు ఆటలతోటి అక్కడ ఏంటంటే హజ్ నమాజ్ జరుగుతుంది, నమాజ్ చేస్తున్నప్పుడు వీళ్ళు భజనలు చేస్తారా. సో ఇక్కడ ఇట్లాంటి కొన్ని విషయాలు అయినప్పటికీ గత 9 సంవత్సరాలు కొత్త ప్రభుత్వం నమాజ్కి టైమ్స్ ఉంటాయి కదా, ఆ పరిస్థితుల్లో అది అక్కడ రగిలినటువంటి బాధ లేదా ఘర్షణ ఇంకో రూపంలో బయటకు వస్తుంది. అది అప్పుడే రావాలని లేదు కదా. అసలు ఒకేసారి సామూహికంగా వాళ్ళు వీళ్ళు బయటకు వచ్చినప్పుడు సెందుత అన్ని దగ్గర కాదు, కొన్ని ప్రాంతాల్లోనే ఆల్రెడీ వాళ్ళ రాజకీయ నాయకులు వాళ్ళని రెచ్చగొట్టి ఉంటారు.
ఎక్కడో దూరంగా మందులో గుంపులోని చివరో అల్లరుముఖ రాలుములతో ప్రారంభమవుతుంది, ఆ కాస్త అల్లర్లు పోతాయి. కానీ ఆ పరిస్థితులు ఈ రోజులు లేవు. ఇక్కడ ఇంకేం ఏంటంటే, వినాయక చవితి పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాను. ఇప్పుడే కాదు, ప్రతి సంవత్సరం నుంచి కూడా ఈ శాంతి కమిటీలు, ఈ ముస్లిం ప్రతినిధులను ఇటు వినాయక ఉత్సవాలు చేసే కమిటీలను రెండు వేరువేరుగాను కలిపి కూడా మీటింగ్ పెట్టడం, ముఖ్యంగా ఈ సంవత్సరం వినాయక చవితి మిలాద్ నబీ ఉబీ పండగ. అది ఏంటంటే, మిలాద్ నబీ ఏంటి అంటే ముస్లిమ్స్ క్యాలెండర్ ప్రకారం 3వ మాసంలో మహమ్మద్ ప్రవక్త జన్మదినం. అది 12వ రోజు జన్మదినం అది. సో ఆ పుట్టినరోజు కానంటే మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజున వాళ్ళు వేడుకగా చేసుకుంటారు. ఆ రోజంతా కూడా ఆ మసీదులు కానీ లేదా అక్కడ ఏదైనా వేడుక ఏర్పాటు చేసుకుని ఆ వేదికను ఆ రోజు అలంకరించుకోవడం, పిండి వంటలు చేసుకోవడం, అన్నదానం చేయడం వాళ్ళు చేస్తుంటారు. వాళ్ళు సామరస్యంగానే చేసుకుంటారు అక్కడ. ఇక్కడ వినాయక చవితి కూడా సామరస్యంగా చేసుకుంటారు. ఇక్కడ ఏంటంటే ఊరేగింపు రోజు అంటే మనకు వినాయక చవితి 18వ తారీఖు వచ్చినప్పటికీ ఆ నవరాత్రి స్టార్ట్ అయినాక 11వ రోజు నుంచి అంటే వాస్తవానికి అయితే 7వ రోజు నుంచి 5వ రోజు నుంచి కూడా నిమజ్జనాలు చేస్తుంటారు. సామూహిక నిమజ్జనం మాత్రం ఒకరోజు నిర్ణయిస్తుంది. ప్రభుత్వము ఉత్సవం కమిటీ కలిసి చర్చించుకొని ఒక డేట్, ముఖ్యంగా 11th డే, మ్యాక్సిమం 11th డేనే ఉంటుంది. అది రేపు సెప్టెంబర్ 8వ తారీఖు వస్తుంది. ఆ రోజే ఈ ముస్లింల పండుగ ఉండడంతో మన ఘర్షణ వాతావరణం ఏర్పడుతుందా ఏమిటి, ముందస్తు చర్యలుగా ప్రభుత్వం మళ్ళీ ప్రత్యేక శ్రద్ధ పెట్టి శాంతి కమిటీలు అవన్నీ పెట్టాయి. ఇక్కడ ఎందుకు ఇప్పుడు కొంచెం అలర్ట్గా ఉండాలంటే, రాబోయే ఎన్నికల సీజన్, ఎన్నికలు దగ్గర పడుతున్న రోజుల్లో మతం పేరు మీద ఎవరైనా ఓల్టర్ పోల్టరైజ్ చేయడం కానీ, కుట్ర చేయడం కానీ, ప్రభుత్వాన్ని అప్రచిత పాలు చేయడం కానీ, లేదా ఒక వర్గాన్ని ఏదైనా చేయాలని అనుకోవడం కానీ, ఇవన్నీ ఏదైనా జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం అలర్ట్గానే ఉంది. మనం భయపడాల్సింది ఏం లేదు. సామాన్యులు యథావిధంగా పండుగ సంతోషంగా చేసుకోవచ్చు. ఎక్కడ ఒక రెండు నిత్తుకుల ప్రాంతంలో మొత్తం సున్నిత ప్రదేశాల దగ్గర ఆల్రెడీ పోలీస్ పికెటింగ్ ఉంటుంది, పోలీసులు ఉంటారు. ఇక నుంచి కూడా అంటే ఈ సున్నిత అంశాలు ఉన్న ప్రతిరోజు కూడా ఏదైనా ప్రత్యేక దినం అంటే, ఇక్కడ ముఖ్యంగా ఫ్రైడే రోజు వాళ్ళు ప్రార్థన చేసుకుని ఎక్కువ సామూహికంగా కలిసే అవకాశాలు ఉన్నప్పుడు ప్రభుత్వం కట్టుదిట్టిన చర్యలు తీసుకుని ప్రత్యేకంగా నిఘా పెడుతుంది. మనం భయపడాల్సిన అవసరం లేదు. ఇది అందరం పుకార్లు కూడా నమ్మదు. ముఖ్యంగా ఏంటంటే పుకారు నమ్మకుండా పండుగను, మన పండుగను ఎంత ఆనందంగా చేసుకుంటున్నామో ఇతరులను కూడా ఇతరుల పండుగ ఆనందంగా చేసుకోవడానికి మనం కూడా ఫెసిలిటీ ఇవ్వాలి, మనం కోరుకోవాలి, వాళ్ళ నుంచి కూడా కోరుకోవాలి, స్నేహపూర్వకంగా ఉండాలి. మనం చాలా అదృష్టవంతులు. మన రాష్ట్రంలో ఈ మతకలాలు జరగవు, ఒకప్పుడు ఎప్పుడో జరిగేవి. సో ఇప్పుడు వివేకంతో ఉన్నారు కాబట్టి ఇలాంటి పుకారు కూడా నమ్మరని భావిస్తున్నాను. ఎనీవే థ్యాంక్ యూ సార్.